మనకు జీవితం విలువ తెలియాలి అంటే టీనేజ్ లోపల సారీ యంగేజ్ లోపల టీనేజ్ నుంచి యంగేజ్ లోపల మీరు తప్పకుండా చూడాల్సిన కొన్ని ప్లేస్లు ఉన్నాయి వాటిలో ముఖ్యంగా హాస్పిటల్స్ పోలీస్ స్టేషన్స్ శ్మశానం కోర్ట్ ఇలా హాస్పిటల్ చూడడం వలన అక్కడికి వెళ్ళి మనం చూస్తున్న ఎక్స్పీరియన్స్ వలన మన ఆరోగ్యం మనకు ఎంత విలువైందో తెలుసుకుంటాం మన దేహాన్ని ఎంత భద్రంగా కాపాడుకోవాలో మనకు ఒక పూర్తి అవగాహన వస్తుంది హాస్పిటల్కి వెళ్ళి ప్రతి ఒక్క పర్సన్ని చాలా క్లియర్ కట్గా గమనించండి వాళ్ళు ఏ డిసీజ్తో ఏ వ్యాధితో బాధపడుతున్నారో తెలుసుకోండి ఆ వ్యాధి ఎందుకు వచ్చిందో తెలుసుకోండి అక్కడ ఉన్న ప్రతి ఇన్సిడెంట్ని మనం తెలుసుకున్న తర్వాత మనం తినే ఆహారపు అలవాట్లలో కానీ మన పద్ధతుల్లో కానీ చాలా మార్పులు వస్తాయి అట్ ది సేమ్ టైం శ్మశానానికి వెళ్ళండి శ్మశానానికి వెళ్తే మనం ఏ స్థాయిలో ఉన్నా సరే ఎంత సంపాదించినా సరే చివరికి ఇక్కడికే రావాలి అన్న విషయాన్ని మనం రిలేజ్ అయ్యి మనలో ఉన్న అహం అనేది కొంతవరకైనా తగ్గడానికి అవకాశం ఉంటుంది మనం చూసే వ్యూ అవతల వాళ్ళ వైపు మనం ఎలా మాట్లాడుతున్నాం అన్న దాంట్లో చాలా మార్పుగా స్పష్టంగా కనిపిస్తుంది అలాగే కోర్టుకి వెళ్ళండి మీ జీవితంలో జరిగే చాలా సమస్యల్లో చిన్న చిన్న కారణాలతో చిన్న చిన్న గొడవలతో కోర్టుల వరకు వెళ్ళి డివోర్స్ తీసుకునే వాళ్ళు ఆస్తి పంపకాల్లో గొడవలు వచ్చి కొట్టుకునే వాళ్ళు ఈగో ప్రాబ్లమ్స్తో వాళ్ళు తలలో పగలగొట్టుకున్న వాళ్ళు ఇలా ఎన్నో చిన్న చిన్న కారణాలు వీటన్నిటిని పెట్టుకుని గొడవలు పెట్టుకున్న వాళ్ళు ఆ కోర్టు చుట్టూ తిరగలేక అల్లాడుతూ ఉంటారు సో దీనివల్ల మీలో ఉన్న ఆవేశం తగ్గి ఆలోచన పెరిగి ఏ విషయానికి ఎంత కోపడాలో ఏ విషయానికి ఎంత నిదానంగా మాట్లాడాలో అనే విషయం మీరు రిలేజ్ అవుతారు అలాగే పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్కి వెళ్తే మనం మళ్ళీ ఎలాంటి గొడవ వచ్చినా సరే అమ్మకు పోలీస్ స్టేషన్కి ముందు వెళ్ళాల్సి వస్తుంది అన్న ఇక్కడ ఏ ఎక్స్పీరియన్స్ అనేది నేను చెప్పలేను కానీ బట్ ఆ ఎక్స్పీరియన్స్ని మీరు ఫేస్ చేసిన తర్వాత ఎలాంటి గొడవలు పెట్టుకుందామన్నా ముందు అమ్మ పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సి వస్తుంది అన్న ఒక భయంతో మీరు సగం గొడవలు పెట్టుకోవడం ఆపేస్తారు సో ఇలాంటివి ఇంకా చాలా చాలా ఉన్నాయి బట్ ప్రస్తుతానికి ఇంతవరకు చాలు సో వీటిని ఫేస్ చేసిన తర్వాత మీ ఆలోచన విధానం మారుతుంది మీ లైఫ్ స్టైల్ మారుతుంది మీకు మీరే కొత్తగా ఒక కొత్త లైఫ్ స్టైల్ని క్రియేట్ చేసుకుని హ్యాపీగా జీవించడం స్టార్ట్ చేస్తారు